అందరికి నమస్తే అండి. రుషికొండ ప్యాలెస్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ మా మెయిన్ క్యాండిడేట్ మాట్లాడట్లా. ఆవిడే మాజీ మంత్రి రోజా. అసలు మాట్లాడాల్సింది ఈవిడే. రకరకాలుగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు, అది ప్రభుత్వ భవనం అని. సాక్షులు అయితే మరీ ఘోరం అనుకోండి, ఆ ఈశ్వరో, ఆ కేఎస్ఆర్ఓ, ఆ నాగార్జునమ్మ, వీళ్ళంతా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భవనమే కదా, వాడుకోవచ్చు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టుకున్నాడని చెప్పేసి అని. అయితే గతంలో రోజా ఏం మాట్లాడిందో ఒకసారి వినిపిస్తాను, విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొకటి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు, నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ఇప్పుడు రారా, ఇప్పుడు రారా, వచ్చి సమాధానం చెప్పు. ఇప్పుడు రాదు, ఇంకో కంగారు పడ మాకు. అసలు మ్యాటర్ ముందు ఉంది. ప్రభుత్వ భవనమే అనుకుందాం, మీరు చెప్పిన విధంగా ప్రభుత్వ భవనం అనుకుందాం. దరిద్రం ఏంటంటే ఆ భవనంలో బాత్రూంలో మసాజ్ టేబుల్ కూడా ఉంది. మరి అది దేనికిరా? ఇప్పుడు రారా, ఒకసారి వినిపిస్తా, అది కూడా వినండి, నా దగ్గరని కూడా వినిపిస్తా. మీ ఇదెవరో దిక్ టీవీకి సంబంధించిన ఒక రిపోర్టరు డైరెక్ట్గా లోపల ఆ మసాజ్ టేబుల్ పైన కూర్చొని ఆయన రిపోర్ట్ చేశాడు. ఒకసారి ఆయన ఏం చెప్పాడు చూడండి. తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాం కూడా, కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం. ఇదేంటనుకుంటున్నారు, ఇదేదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు దీన్ని వాష్రూమ్ లో ఉంచారు అనుకోవద్దు. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది మసాజ్ టేబుల్ అంటే సీఎంఓ ఇంటికి సంబంధించి ఉన్నటువంటి ప్లేస్ లో ఈ మసాజ్ టేబుల్ సంబంధించి ఐటమ్స్ అన్ని, ఒకవేళ వాళ్ళు ఫేషియల్ చేయించుకోవాలన్నా, మసాజ్ చేయించుకోవాలన్నా, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నింటినీ వీటిలో ఫిల్ చేసి పర్సన్ ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు. ఇప్పుడు రారా రోజా, ఇప్పుడు రా, వచ్చి సమాధానం చెప్తానికి. ప్రభుత్వ భవనంలో మసాజ్ టేబుల్ ఎందుకు వచ్చింది? 36 లక్షల రూపాయలతో బాత్ డబ్బు ఎందుకు వచ్చింది? దీన్ని అన్నింటికి వచ్చి సమాధానం చెప్పు. మళ్ళీ దానికి కూడా కవరింగ్ లేవు మాక. వచ్చిన పెద్దలందరినీ కూడా బొమ్మల్లో పడుకోబెట్టేసి ఆయిల్ వేసి థాయ్ మసాజ్ చేస్తాడు జగన్ అన్న. అలాంటి మాటలు మాట్లాడితే చెప్పించి కొడతారు. ప్రజల ధనంతో విలాసవంతమైన భవనం కట్టేసుకొని అందులో అన్ని ఫెసిలిటీస్ కూడా, చివరికి మసాజ్ టేబుల్ కూడా, మళ్ళీ దానికి కూడా కవర్ చేసే ప్రయత్నమే. ఏ ప్రభుత్వ భవనంలో ఉందిరా మసాజ్ టేబుల్? అనే మసాజ్ టేబుల్ అక్కడ ఎందుకు ఉండాలి? అక్కడ ఏం పని మసాజ్ టేబుల్తో? ఏం పని ప్రభుత్వ భవనంలో మసాజ్ టేబుల్ దీనికి? గతంలో మీరే చెప్పారు కదా అది ప్రభుత్వ భవనం అని చెప్పేసి, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కదా ప్రభుత్వ భవనం అని చెప్పేసి అని. కాసేపు హోటల్ అంటారో, కాసేపు టూరిజానికి సంబంధించి అంటారో, కాసేపు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటారో. గతంలో మీరు మాట్లాడిన మాటలే. అంటే ఏంటి, వచ్చిన వాళ్ళందరినీ బొమ్మల్లో పడుకోబెట్టేసి జగన్మోహన్ రెడ్డి మసాజ్ చేస్తాడు ఏంటి? చెప్పండి, అలా కూడా నమ్ముతాం, గొర్రెలం కదా, మీరు చెప్తే మేము వింటాం. ఇంకా అసలు మాట్లాడాల్సింది రోజా, ఆ బిల్డింగ్ గురించి, రుషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడాల్సింది రోజానే. ఎందుకంటే పర్యాటక శాఖ పరిధిలోకి వచ్చింది కాబట్టి ఆవిడే మాట్లాడాలి, మంత్రిగా చేసింది కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఆ శాఖల గురించి మాట్లాడరు, అధికారంలో లేనప్పుడు మాట్లాడరు. మీరు ప్రజానాయకులు, మరి ఆ మాత్రానికి మీకెందుకురా మంత్రి పదవులు అంటే కోపాలు వచ్చేస్తాయి. అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, 3 ఏళ్ళు మంత్రిగా చేసాడు, ఇరిగేషన్ మంత్రిగా. దిగిపోయిన తర్వాత ఒక మీడియా ప్రతినిధి, అయ్యా మీరు 3 ఏళ్ళు మంత్రిగా చేశారు కదా, పోలవరం గురించి 2 ముక్కలు చెప్పానంటే ఇప్పుడు నేను మంత్రిని కాదు నన్ను అడగొద్దు అన్నాడు. మరి ఆ మాత్రానికి పీకతనక మంత్రి పదవులు తీసుకునేది? మన శాఖ పట్ల మనకు అవగాహన ఉండదా? మన సేస్ సత్యం కదా. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తాను, పని అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఎవరైనా అడిగాడు అనుకో, నువ్వు ఆ పని చేసావు కదా దాని గురించి చెప్పాను అనుకో, నాకు వచ్చిన కాడికి నేను చేసిన కాడికి ఖచ్చితంగా చెప్తాగా? ఎవడన్నా చెప్తాడు, అది నేననే కదా, ఎవడన్నా చెప్తాడు. మరి అలాగే మీరు చేసిన శాఖల పని మీకు పట్టు లేకపోతే ఆ మాత్రానికి మీకు మంత్రి పదవులు దేనికని అడుగుతున్నావు? ఇప్పుడు రా, ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పు. నీకెందుకురా అన్నావు కదా, ఇప్పుడు రా, ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పు దానికి. మసాజ్ టేబుల్ ఎందుకు వచ్చినాయి? విలాసవంతమైన బాత్రూమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చినాయి? ఎవరి కోసం? ఎవరు మసాజ్ చేయించేసుకుంటారు అక్కడ? అంటే ప్రజల సొమ్ముని తినేసేదే కాకుండా మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద పాఠాలు చెప్తారు, ఉపన్యాసాలు ఇస్తారు ఇక్కడ. అయిందాక ఏదో చూస్తా కేఎస్ఆర్ నాగార్జునమ్మ కూర్చొని, అది ప్రభుత్వ భవనమే కదా, 7-స్టార్ హోటల్ అంటే అలాగే ఉంటుంది, మరి ముందెందుకు చెప్పలేదు? ప్రభుత్వ భవనమే, మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు. మీడియా ప్రతినిధులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎలాంటి ఆంక్షలు లేవు, మీరు నిక్షేపంగా వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు?
ఎందుకు ఆంక్షలు పెట్టేసుకున్నాం? ఒక పక్క ప్రతిపక్ష నాయకులని వెళ్ళనివ్వాలి అక్కడికి. ఒకళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టి ఆపించేశారు. ఇవాళ వచ్చి ప్రభుత్వం అందే కదా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ ఇంటి పత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయండి. ఆ లెక్క లెక్క అయితే తాడేపల్లి కొంప పత్రాలు ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఎందుకు అంటున్నానంటే ఆ చుట్టూ పెద్ద కంచి కట్టేసుకున్నాడు కదా, ఇనప కంచ. ఆ కంచికి 3,25,00,000 రూపాయలు అయింది ప్రభుత్వ సొమ్మే. జీవో నెంబర్ 279 అనుకుంటా, జీవోలతో సహా ఉన్నాయి ఆధారాలు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడురా? ప్రతి ఒక్కడు మేధావే. మీరెందుకు మాట్లాడుతున్నారు? ముందు ఆమెను రప్పించండి. మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో రోజా కదా మాట్లాడాల్సింది. ఆవిని తీసుకొచ్చి మాట్లాడిపించండి. ఆవిడకు ఆ శాఖ పని కొద్దిగా పట్టు ఉంటుంది కదా, ఆవిడకు ఒక అవగాహన ఉంటుంది కదా. ఆవిడే కదా చెప్పింది మీడియా ముందుకు వచ్చి, మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాము, ఇది ప్రభుత్వ భవనం అనుకున్నాము. ఆ తర్వాత కమిటీని నిర్ణయించింది, 3-man కమిటీయో 2-man కమిటీ ఏదో చెప్పుకొచ్చింది. ఆవిడ మాట్లాడాల్సింది పోయి మీరందరూ ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఎందుకు చెప్తారు? ముందు ఆవిడ రమ్మానండి. నీకెందుకురా అందుకత ఆవిడ వచ్చి సమాధానం చెప్తే ఎవరికి ఎందుకో ఏంటో అన్నీ తెలిసిపోతాయి. గతంలో ఆవిడే డిక్లేర్ చేసింది ముఖ్యమంత్రి రసం ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. తాడేపల్లిలో కాకపోతే అమరావతిలో ఉంటాడు, సారీ తాడేపల్లిలో కాకపోతే విశాఖపట్నంలో ఉంటాడు. కట్టుకుంటే తప్పేంటని అధికార మాదంతో నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా, ఇంకోటి పెట్టుకుంటారా, ఇంకోటి పెట్టుకుంటారా, ఇష్టానుసారంగా రెచ్చిపోయారు ఆ రోజున. ఆ రోజు ఎవరు క్వశ్చన్ చేసినా సరే వాళ్ళ పైన బూతులు దాడే. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ రోజు అడిగినప్పుడు బూతులు దాడి చేశారు కాబట్టి చాలామంది అడిగే సాహసం చేయలేదేమో కానీ ఈరోజు ఖచ్చితంగా అడుగుతారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు కూడా అలాగే బూతులు మాట్లాడుతున్నట్టు ఒళ్ళు పగలు కూడా ఎత్తారు. సమాధానం కరెక్ట్గా ఉండాలి. నేను అందుకే అడుగుతున్నాను రోజాని రమ్మని, రోజా వచ్చి సమాధానం చెప్పు. పోనీ నీ స్టైల్లో చెప్తాను కుదరదు కదా, కొద్దిగా కంట్రోల్ చేసుకొని చక్కగా మళ్ళీ అక్కడ కూడా 4-5 పంచ డైలాగులు కొట్ట మాకు ముఖం మీద కాంట్రించి ఉమ్మేస్తారు ఈసారి. అంటే ఒకసారి మనం అధికారం కోల్పోతే ఇంక మనకు బాధ్యత లేనట్టేనా? నాకు సంబంధం లేదులే, ఇప్పుడు నేను మంత్రిని కాదు కదా, ఎమ్మెల్యేని కాదు కదా, నేను అసలు మంత్రిగా పనిచేయలేదు కదా. మరి గతంలో మనం తినేసిన డబ్బు అన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీదే. నువ్వు కాకుండా ఒకటైనా వచ్చి సమాధానం చెప్తాడా? ఇప్పుడు సమాధానాలు చెప్పరు. చంద్రబాబు నాయుడు గారి పని ఏడవాలంటే అబ్బో ఎగేసుకొని వచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలన్నా, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలన్నా ముందే ఉంటారు. అందుకే ఇందాక నువ్వు ఎవటరా, ఇప్పుడు రా, ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పు. బాత్రూంలో మసాజ్ టేబుల్ దేనికి, ఎవరికి మసాజ్ చేయడానికి, ఎవరు మసాజ్ చేయించుకోవడానికి, ప్రజల సొమ్ముతో మీ విలాసాలు ఎందుకు? సొమ్మేమో ప్రజలదా, సోకేమో మీదా? ఎక్కడికక్కడ ప్రజల సొమ్మును పందుకొక్కల్లా మేసేయడమే. మేసేసేసిన కాకుండా ఇవాళ మళ్ళీ పాఠాలు చెప్పడం, రోజా ఏం తక్కువది కాదు, ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు తినేసింది, ఆల్రెడీ సిఐడి కేసులు అని చెప్పేసిన వార్తలు వచ్చినాయి మొన్న. అవి వచ్చినా నీ బతుకు బస్టాండే, ఇది తేలినా నీ బతుకు బస్టాండే. మళ్ళీ కవర్ చేయమాకండి ప్రభుత్వ భవనము, ప్రభుత్వం వాడుకోవచ్చు కదా, ఇటు 500 కోట్ల రూపాయలతో కట్టేసి మీరు ప్రభుత్వాలకు అద్దెకి ఇచ్చేసుకోవచ్చు కదా, ఎవరైనా వస్తే అద్దెకి ఇచ్చేయచ్చు కదా, వాడేసుకోవచ్చు కదా, పర్యాటకుల కోసం కట్టేస్తామని మాట్లాడుతున్నారు. ఎవడుండాలి అందులోని? ఏ ఆదానియో ఏ అంబానియో లేదంటే ఏ ఇతర దేశ ప్రధానిలో వచ్చి ఉండాలి అందులో? సామాన్య ప్రజలు వెళ్ళి ఉండలేరు కదా, అంత కట్టలేం కదండి. మినిమం రెంట్ అయితే ఉంటుందిగా, ఒకవేళ హోటల్గా అయినా సరే మినిమం రెంట్ అయితే ఉంటుందిగా, అందుబాటులో ఉంటుందా? మనకు అందుబాటులో అయితే ఉండదు కదా. చెప్పుకోవడానికి ఒక సిగ్గు ఉండాలా, మాట్లాడుతామన్నా సిగ్గు ఉండాలా, మళ్ళీ కవరింగ్ ఒకటి దానికి కవర్ చేస్తాను కూడా సిగ్గే లేదు అసలు. మిమ్మల్ని అందుకే సిగ్గు ఎగ్గు ఉండదు మీకు అని చెప్పేసి అనేది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి సిగ్గు ఎగ్గు ఉండదు. చేసిన తప్పుని నిస్సిగ్గుగా ఒప్పుకోవడం మానేసి, తప్పు ఒప్పు సైలెంట్గా ఉండడం మానేసి మళ్ళీ కవరింగ్లు చేసే ప్రయత్నం చేస్తారు దానికి. మళ్ళీ అలా పోలవరం మీద పాఠాలు చెప్తారు నేను అటు నుంచి. సరే దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. పోలవరం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మళ్ళీ ఆ దయదుడు అంబటరాంబాబు గురించి మాట్లాడాలి. పొద్దు పొద్దున్న వాడి గురించి మాట్లాడి నోరు పెంట చేసుకోవాల్సిన ఉద్దేశం నాకు లేదు, తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ గురించి.